సో ఆట అనేది ఆట రాకపోయినా కూడా ఏం కాదు కానీ కొంచెం హైలైట్ అవుతుంది అనేది ఎప్పుడు కూడా మనకు బెనిఫిట్ అనమాట అంటే పని చేత కాకపోయినా కూడా మనము చేతల్లో చూపించకపోయినా కూడా మాటలతో చూపించాలి ఒక్కోసారి సో చేతలతో ఎంత చూపించినా కూడా మళ్ళీ ఈ మాటలతో చూపించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా మాటలు అనేది ఎక్కువ మనకు వర్క్ ఇస్తుంది గుర్తింపు ఇస్తాయి అనమాట చేతలు ఉన్నప్పటికీ కూడా రికగ్నేషన్ చేయడానికి టైం పట్టుద్ది ఎందుకంటే ఎంత వర్క్ చేసినా కూడా ఒకరు చెప్తేనే మనకు ఆ వర్క్ను మనము ఇక్కడ గుర్తిస్తాము సో అలాంటప్పుడు నీ వర్క్ నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు కనబడాలి మెయిన్గా కనబడేటప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నారు సో ప్రజెంట్ మనం చెప్పిన వీడియో దీని గురించి మీకు అర్థమైంది కదా అలానే ఏ పర్సన్ గురించి కూడా మీకు అర్థమైపోద్ది ఈ వీడియో మొత్తం చేసేసరికి సో సెకండ్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎయిట్ మెంబర్స్ మరి ఎయిట్ మెంబర్స్ ఉన్న డేంజర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలానే ఈ రోజు నామినేషన్స్కి సంబంధించిన ఓటింగ్ ఉందన్నమాట ఓటింగ్ తర్వాతకి నైట్ టువెల్కి ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది మరి ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారము ఈ వీక్ ఎవరైతే డేంజర్ జోన్లో మాట్లాడుకుందాం ఫటాఫట్గా ముందు సేఫ్ లో ఉన్నది అంటే వీళ్ళు ఈజీగా సేవ్ అవుతారా అనే కంటెస్టెంట్స్ ఎవరి గురించి అనుకుంటాం అది కూడా మాట్లాడుకుందాం అనమాట సో మొత్తానికి ఎయిట్ మెంబర్స్ ఈ సెకండ్ వీక్ నామినేషన్స్లో ఉన్నారు సో విష్ణుప్రియ మణికంఠ నిఖిల్ నయనిక సీత భాష ఆదిత్యవం పృథ్వీరాజ్ సో ఈ ఎయిట్ మెంబర్స్ అయితే సెకండ్ వీక్ సంబంధించి నామినేషన్లో ఉన్నారనమాట సో అన్ని కథ కరెక్ట్ అనుకుంటే విష్ణుప్రియ బదులు ప్రేరణ ఉండేది బట్ బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం వల్ల ప్రేరణను తీసుకొని విష్ణుప్రియను మళ్ళా ఈ ఘాతంలోకి పడేసింది అనమాట చీఫ్ క్లాను యష్మి సో అది పక్కన పెట్టేసాను అయితే ఇందులో ఈ ఎయిట్ మెంబర్స్లో మెజారిటీగా సో ఈజీగా ఈజీగా సేవ్ అయ్యే పర్సన్స్ ఎవరెవరని మనం మాట్లాడుకుంటే నిఖిల్ విష్ణుప్రియ మణికంఠ అలానే నైనిక సో ఈ ఫోర్ మెంబర్స్ ఈజీగా సేవ్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఫే ఫేమ్ ఉందనమాట అంటే ఇప్పుడు వరే మణికంటకి ఎక్కడితే ఫేమ్ అంటే అది అడగొద్దు ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి మన కొంచెం ఎమోషనల్గా అందరూ కనెక్ట్ అయిపోయిండు సేమ్ టైం కూడా సెకండ్ వీక్ నుంచి తనని తన మార్చుకొని ఆటను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటుండు ప్రతి టాస్క్లో కూడా ఓ పర్ఫెక్షన్ ఉందనమాట సో స్టార్టింగ్ వీక్లో అనుకున్నారు కదా మణికఠ ఎమోషనల్ బ్లాక్మెయిల్ మరో పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి బట్ ఆ మార్క్ అయితే తెలియదు తనకి సో ఆటను ఇండివిజువల్గా ఆడుతుండూడు మిగతా వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ కూడా ఆ కన్ఫ్యూజన్ని తీసే ప్రయత్నం చేస్తుండూ తన ఓన్లో తన గేమ్ ఆడుకుంటుండు మిగతా వాళ్ళు కూడా కొంచెం డిస్కషన్ చేసి పెడుతున్నారు కాకపోతే ఇక్కడ మనోనికి అన్ని ప్రతి ఆలోచన కూడా ఓవన్గానే డిస్కషన్ ఉందనమాట తనకు తను డిస్కస్ చేసుకుంటా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన చాలా ఇంటెన్షన్ అనేది మనకంటకు ఉంది సో ఇక నిఖిల్ ప్రియ గురించి నిఖిల్ గురించి విష్ణు ప్రియ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో వాళ్ళిద్దరు కూడా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ సో ఉన్న హౌస్ మేట్స్తో కంపేర్ చేస్తే సో అలానే విష్ణు ఎక్కువ ఓటింగ్ ఉంది నిఖిల్కి తక్కువ ఓటింగ్ కొంచెం ఉంది బట్ వీళ్ళిద్దరైతే ఫస్ట్ టూ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వీళ్ళిద్దరు ఉన్నారు థర్డ్ ప్లేస్లో మణికంఠ ఫోర్త్ ప్లేస్లో నయనిక సో నయనిక ఉంది దీని తర్వాతకి కొంచెం ఇటు జరుగుతుంది ఇక్కడ అంటే శేఖర్ భాష ఇప్పుడు ది కొంచెం డౌన్ అనమాట ఎందుకంటే సో లాస్ట్ మన టూ ఎపిసోడ్ చూసినా కూడా కొంచెం ఆరగంటగా కావాలనే చేస్తున్న కొంచెం బిహేవియర్ ఎందుకంటే మేమే పెద్ద క్లాన్ కాబట్టి మా ఇష్టంలో నడుస్తుందా అని చెప్పేసి అనిపిస్తుంది సో ఈవెన్ నిన్నటి ఎపిసోడ్ ఇచ్చినా కూడా అదే విధంగా అనిపించింది నాకు కూడా అదే విధంగా అనిపించింది అనమాట సో యష్మి క్లాన్ కొంచెం బిహేవియర్ కూడా కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ ఉందన్నమాట సో అందుకనే కావచ్చు తనకైతే కొంచెం నెగిటివిటీ ఉంది దానికి రిఫ్లెక్టే ఓటింగ్లో కూడా కొంచెం లీస్ట్గా సో యాక్చువల్గా పృథ్వీరాజు కూడా ఇప్పుడు టాప్ త్రీలో ఉన్న పర్సన్ అనమాట సో తను నామినేషన్లకు వస్తే సో అలాంటి పర్సను ఫిఫ్త్ ప్లేస్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిహేవియర్ అనేది కొంచెం కరెక్ట్గా లేదు కాబట్టి సేవ్ అవుతారు బట్ మనకు ఈక్వాలిటీ హౌస్ మేట్స్ ఇప్పుడు ఎవరైతే నామినేషన్లు ఉంటారో అప్పుడు మనకు డేంజర్ జోన్లో ఈజీగా పడిపోతాం ఇప్పుడు ఇలాంటి బిహేవియర్ మార్చుకోకపోతే అందుకని చెప్తున్నాను సో పృథ్వరాజ్ టాప్గా మా కంటెస్టెంట్ మంచి పర్ఫార్మర్ అయినప్పటికీ కూడా సో మాట్లాడే పద్ధతి కరెక్ట్ ఉన్నట్లే పాయింట్లు తీస్తున్నా నేను తీసిన పాయింటే కరెక్ట్ అనుకుంటున్నా పిచ్చి మరే నేను చెప్పిందే కరెక్ట్ ఎట్లా అవుతుంది ఆపోజిట్ పర్సన్ చెప్పినప్పుడు కూడా వాళ్ళ దాంట్లో వర్షన్లో కూడా రైట్ ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తలేదు నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకునే వ్యక్తి పృథ్వరాజ్ ఇక్కడ సో నెక్స్ట్ ఇగా లీస్ట్లో ఉన్నది మెయిన్గా సీత భాష ఆదిత్యం సో వీళ్ళు ముగ్గురైతే లీస్ట్లో ఉన్నారు ఈ దీంట్లో కూడా సే ఫస్ట్ సేవ్ అయ్యే అవకాశం ఎవరికి ఉందని మనం మాట్లాడుకుంటే సెకండ్ రెండు ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రెండు చెప్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది ఈ రెండు చెప్పినానికి ఇద్దరు పేర్లు చెప్పినట్టు ఇక ఎవరైతే ఎలిమినేట్ అయితారా ఎవరరా డేంజర్లో ఉందని మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఫస్ట్ డేంజర్ డేంజర్ కానీ ముందు ఇక్కడ సేవ్ అయ్యే పర్సన్ గురించి మాట్లాడుకుంటే సీత ఉన్ను శేఖర్ భాషలో ఎవరన్నా ఒకరు సేవ్ అయిపోతారు ఫస్ట్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ గురించి అలవాటు చెప్పేసుకున్నాము సో నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ యాత్ గురించి మాట్లాడుకుంటే సిక్స్త్ ప్లేస్ సేవ్ సేవ్ అయ్యేది అంటే వీళ్ళిద్దరిట్లో ముందు ఎవరైనా సేవ్ కావచ్చు బట్ మనకు ఎండ్ ఆఫ్ ది జే చూసుకుంటే శేఖర్ భాష సీత ఆదిత్య సో వీరిలో అన్న సేవ్ అయ్యవచ్చు లేకుంటే శేఖర్ అన్న కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే బిగ్ బాస్ మేబీ చెప్పలేము ఈ ఇద్దరిట్లో ముందు ఎవరైనా ఒక సేవ్ సేవ్ చేసినా సేవ్ చేస్తాడు సో అక్కడికి వచ్చాక నా విష్ణు పురియానా లేకుంటే పృథ్వీరాజ్ తోటి ఇక్కడ ఆదిత్య ఓంకి లింక్ పెట్టేస్తాడు అనమాట సో వీళ్ళిద్దరినీ ఉంచుతారు ఇంకోసారి కొంచెం నెగ్లిజెన్స్ ఉన్న పర్సన్ ఏం అంటే టాప్ వర్క్ తీసుకొచ్చి అంటే మొత్తం ఎపిసోడ్ ఎలిమినేషన్ వర్క్ తీసుకొచ్చేసి చిన్న భయం చూపిస్తారు కాబట్టి నెక్స్ట్ నుంచి కొంచెం పర్ఫెక్ట్గా ఆడాలి అని చెప్పేసి ఒక మోటివ్ లేకుంటుంది వాళ్ళకు సో ఆ విధంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ డేంజర్ జోన్లో అయితే డెఫినెట్గా ఆదిత్య బోమ్ ఉన్నాడు ఏ వెబ్సైట్లో చూసినా కూడా తనకి చాలా లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది సో మీ అందరు తెలుసు రీజన్స్ తను ఎంత పర్ఫెక్ట్గా తన వర్క్ చేస్తున్నా నాకు ఒకసారి లాస్ట్ వీక్ చెప్పాడు హౌస్లో నువ్వు కనబడతలేవు నువ్వు ఎక్కడ ఉంటానో అర్థం కావట్లేదు అని చెప్పేసి సో అలాంటి కంటెస్టెంట్కి ఓటింగ్ ఏ విధంగా జరుగుద్ది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు కదా హౌస్లో మనం యాక్టివ్గా ఉంటేనే ఓటింగ్ అనేది మిగతా అందరు హౌస్ మేట్స్ నామినేషన్లు ఉన్నప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే మనం దేంట్లో హైలైట్ ఉంటామో దాన్ని బట్టి మనకు ఓటింగ్ పెరుగుద్ది ఈ అందరు కంటెస్టెంట్స్ కంపేర్ ఇస్తే పృథ్వరాజ్ చా ఇక్కడ ఆదిత్యము లీస్ట్ మనకు అప్పరెన్స్ ఉందన్నమాట సో ఎపిసోడ్లో కూడా తనకు స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది మీరు చూడండి లాస్ట్ ఎపిసోడ్లో ఏ ఎపిసోడ్ క మీరు కంపేర్ చేసినా కూడా సో తనకు ఉన్నది ఎక్కువసేపు కనబడుతుంది ఎపిసోడ్లో కూడా సో అది కూడా తనకు ఓటింగ్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది అందుకనే దాంట్లో యాక్టివ్గా ఉండాలి వర్క్ చేస్తున్నామా నాది నేను తిరుగుతున్నా కదా ఏదో నేను డిస్కషన్ నా గురించి మాట్లాడితే నేను మాట్లాడతా అన్నప్పుడు ఏమైపోతుందంటే ఈ ఓటింగ్ అనేది ఈ విధంగా ఎఫెక్ట్ అయిపోయి దాని నెక్స్ట్ రిజల్ట్ ఏంటిది హెల్మినేషన్ హెల్మెట్ అవ్వడం అనేది జరుగుద్ది అనమాట సో ప్రజెంట్ అయితే ఆదిత్య హోమ్ సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంది సో ఇక్కడైనా కూడా తన ఏముంది ఇంకనైనా ఏం లేదు ఆల్రెడీ ఎపిసోడ్ కూడా అయిపోతుంది అన్నీ మనం అనుకున్న విధంగా జరుగుతుంది ఆదిత్య హోమ్ అయితే డెఫినెట్గా అవర్ నుంచి హెల్మెట్ అయ్యే అవకాశం అయితే నైంటీ పర్సెంటేజ్ ఏబో ఉంది తక్కువైతే లేదు కాకపోతే డేంజర్ జోన్లో సీత ఉన్నారు అలానే భాష ఉన్నప్పటికీ కూడా ఓకే పర్సన్ హెల్మెట్ అయిపోయాలంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు సేవే కదా కాకపోతే నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ సీతను సేవ్ చేయడానికి రీజన్ కూడా మనం చెప్పుకోవాలి సో సీత చూస్తానికి లేడీ కంటెస్టెంట్ అయినా కూడా ఫైర్ అవడం అయితే మీద డిస్కషన్లో పెట్టడానికి ఈవెన్ గేమ్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది సో శేఖర్ బాషని మరి ఎందుకు మీరు సేవ్ చేస్తారనుకుంటున్నారా అని చెప్పింది అన్నడైనా కూడా సో తనలో కొంచెం యాక్టివ్గా ఉంటుండు అలానే వర్క్స్ చేస్తుండో మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్ అనేది మన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు బట్ ఇక్కడ ఆదిత్య నుంచి ఎలాంటిది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం వర్క్ ఒకటి చేస్తుండు వర్క్ తన వర్క్ తను చేసుకొని ఏదో కామ్ సైడ్ నేను ఉంటుందా కదా అక్కడ కూర్చొని ఉంటా అంటే కుదరదు సో అప్పుడప్పుడు మిగతా హౌస్ మేట్స్తో ఫన్గా మాట్లాడుకోవాలి స్క్రీన్ స్పేస్ అనేది మనం ఎక్కువ క్రియేట్ చేసుకుంటేనే మనల్ని గుర్తిస్తారు ప్రేక్షకులు ఓటి వాళ్ళ నామినేషన్లు ఉంటే ఓటేసి మనము స్టార్ట్ ఫస్ట్లో లేకపోయినా కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ తనకు వచ్చిన మెయిన్ మేజర్ ఇష్యూ ఏంటంటే తన పని తను చేసుకొని మిగతా వాటి గురించి నాకు వదిలే అనుకుంటుండట అందుకని ఓటింగ్ అనేది తనకు లీస్ట్ జరుగుతుంది ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మణికంట చూస్తే తనకన్నా వీక్ ఇప్పుడు లాస్ట్ వీక్ ఆ ఇక్కడ అబ్బాయి మనోని నామినేట్ ఇచ్చినప్పుడు చెప్పిండు సో నేను నువ్వు అనుకుంటున్నావా నేను మణికఠకన్నా వీక్ అని చెప్పేసి ఈ విధంగా చూస్తే వీకే కదా ఎందుకంటే సో మణికంటా బిహేవియర్ చాలా చేంజ్ అయిపోయింది ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే చాలా చేంజ్ అయిపోయింది ఫస్ట్ వీక్ అందరు హౌస్ మేట్స్ అయితేనే బయట ప్రేక్షకులైతేనేమీ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేసినాం కావచ్చు అనుకున్నారు కాకపోతే తన ఆటలో పర్ఫార్మెన్స్ ఉంది ఆ ఫన్ కూడా ఉంది తనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా దొరుకుతుంది మరి మనోన్కి ఎందుకు దొరకట్లే అంటే ఇతర కదా ఈ పర్సన్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు సో అది రాకపోవడంతో తనకు స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నారు కాబట్టి తనకు ఓటింగ్ తక్కువ దొరుకుతుంది హౌస్ నుంచి బయటకు వెళ్ళే అవకాశం అని చెప్పేసి అందుకనే ఆదిత్యవం అయితే ఆల్మోస్ట్ అయితే అవి నుంచి అయితే బయటికి వెళ్ళే అవకాశమే మెజారిటీ ఉందన్నమాట సో ఓకే మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి సో వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే డోన్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్